రామతీర్థం ఘటనలో బీజేపీ ఎంట్రీతో అది మరింత రణరంగంగా మారిందా? లేదు, రణరంగం అంటే అరెస్టుల వరకు బీజేపీ ఎంట్రీ అప్పుడు గొడవ జరిగింది, కానీ నేను పొలిటికల్ గొడవ అంతా కూడా వీళ్ళిద్దరి మధ్యనే, తెలుగుదేశం వైసీపీల వల్లనే అది రాజకీయ రచ్చ. బీజేపీ రైట్ చేసినప్పుడు అది రాజకీయంగా ఫీల్ అవ్వరు, అది మామూలుగా విడప్పుడు కాబట్టి వీళ్ళని ధర్నాలు అరెస్టులు చేయనివ్వడు అక్కడ. దాంట్లో గవర్నమెంట్ ఓవర్ యాక్షన్ అలా ఏంటంటే ఆపాల్సిన పనే ఉంది. విజయసాయి రెడ్డి వెళ్తే లేనిది, చంద్రబాబు వెళ్తే లేనిది, అంటే తన్ని వెళ్తేనేం పర్లేదా, మర్యాదగా వెళ్తామంటేనే. అంటే ఇక్కడ ఇక్కడ ఏ పాయింట్ వచ్చిందంటే చంద్రబాబు గారు పరిశీలనకి వెళ్ళారు, బీజేపీ అజిటేషన్ చేయడానికి వెళ్ళింది. బీజేపీ దండం పెట్టుకోవడానికి వెళ్తుంది, యాజిటేషన్ అంటే గుడి అవన వాళ్ళకూడదు. అంటే మరి అంతమంది వందల మంది వెళ్తారు. ఇప్పుడు ఒక ఉద్యమం అప్పుడు వెళ్తారు, ఇప్పుడు రామాలయానికి ఉద్యమం అంటారు, చెలో రామాలయం అంటే రాముడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు, కానీ అక్కడ ఏం చెప్పి పడగొట్టడానికి ఊరు కదా. అదేమంటే అయోధ్యది తెస్తారు, అయోధ్యది కూలగొట్టాలని వెళ్ళారు, ఇక్కడ దండం పెట్టుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ దానివల్ల నీకు నష్టమేం లేదు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడో, ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడో, కలెక్టరేట్ ముట్టడో అంటే లోపలికి వెళ్ళి ఏమైనా పగల కొడతారేమో అనుకోవచ్చు. గుళ్ళోకి వెళ్ళి వీళ్ళు పగల కొట్టారా? కల కాదు కదా, యాజిటేషన్ అనేది యాజిటేషన్ నిరసన. వెళ్ళి అందరూ ఏం చేస్తారు, స్వామివారి దగ్గరికి వెళ్ళి అయ్యా అని బాధపడతారు, ఆవేదన చెందుతారు. చేయని అంటే ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తారు, స్ట్రైకులు చేస్తారు. అదే అనేది అవన్నీ ఇక్కడ చేరే ఏంటి, అక్కడ ఎట్లాగూ నువ్వు శిరోభాగం లేని తర్వాత నువ్వు ఎట్లాగూ గుడిలో ఇదే ఉండదు. వాళ్ళ ఫీలింగ్నైనా చూడనిస్తే నచ్చిపోయేదే ఉంది, ఇబ్బంది పడ్డారు ఫీల్. నీ మీ అందరికంటే వాళ్ళకి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఆ విషయంలో, ఒప్పుకు తీరతావరు కదా వీళ్ళు. ఆ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు వెళ్తే నీకేముంది నష్టం, దానికి ఇంట్లో ఆపేయడం వీళ్ళకంటే కాదు కదా. ఇప్పుడు ఆ లెక్కనైతే విజయసాయి రెడ్డి వెళ్తే అద్దాలు బాగా కొట్టించుకున్నారు, చంద్రబాబు వెళ్తే వీళ్ళు కొట్టబోయారు. దానికంటే వీళ్ళు వెళ్తే ఏముండదుగా, వీళ్ళు వెళ్తే ఎవరు కొట్టాలి వీళ్ళని? దేవుడి కోసం వెళ్తాంటే వీళ్ళని ఎవరు కొట్టాలి? వీళ్ళు వెళ్ళేదేంది, అయ్యో అన్యాయం జరిగిందని. వీళ్ళైతే ఎవరిని కొట్టరు, వీళ్ళు ఎవరు కొట్టక్కర్లేదు కదా. ఇప్పుడు కొన్ని కొన్ని నిరసనలు ఉంటాయి. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు చేశారనుకోండి, వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వెళ్తారు? ఏదన్నా కలెక్టరేట్ ముట్టడో ఇదంటే ఎవడో ముందెళ్ళేవాడు గబక్కని వెళ్ళి తలుపులు బాలగొట్టి వెళ్తారు అనుకోవచ్చు. వీటిట్లో ఏముందని అక్కడ ఎప్పుడు పైకే ఇంకా వాళ్ళకే ఓపిక లేక పైదాకా మెట్లెక్కలేక సగం మంది కింద కూర్చొని ఉంటారు. పోయేదే ఉంది, నిరసన చెప్తారు, మీడియాతో మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడరా నువ్వు ఆపకపోయినా? అందులో ఇంకోటి ఏంటంటే బాబు గారు వెళ్తారు, విజయసాయి రెడ్డి వెళ్తారు, వీళ్ళు వెళ్తే ఏంటి ప్రాబ్లం నీకు? టైం వేస్ట్ కదా అది, వాళ్ళ సంతృప్తి కూడా తీరనీయండి. ఇప్పుడు అందులో వాళ్ళే మొదట రాలా, అంత అయిపోయి మూడో రోజు నాలుగో రోజుకు వచ్చారు. ఏముంది నిరసన వ్యక్తం చేస్తారు, రామతీర్థానికి వెళ్తారు, దేవుడికి దండం పెట్టుకుని అయ్యా స్వామి నువ్వే కాపాడు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, మీ వెనకాల మేము ఉంటాం స్వామి అంటారు. అంత మించి ఏమన్నా ఉంటుంది వాళ్ళు చేసేది? ఏం లేదు కదా, నువ్వు ఆపడం వల్ల పబ్లిసిటీ అయింది అంతే.